ఇందాక రవి గారు చెప్పినట్టు ఈ సినిమా నాకేమిచ్చింది మొన్న 23వ తారీఖు నేను సినిమా చూడటం జరిగిందండి. నేను చూసిన తర్వాత ఫస్ట్ నేను బయటకు వచ్చిన తర్వాత చెప్పడం కూడా శ్రీచు ఫుల్ మార్కులు కొట్టేస్తాడు. దాని తర్వాత రామిరెడ్డి గారు, చోటా గారు, అబ్బు రవి గారు, అంటే వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలంటారంటే సినిమాలో మేము తర ముందు ఉంటాం, సినిమా మొత్తం మేమే ఉంటాం, పోస్టర్లో మేమే ఉంటాం, మేము పోస్టర్లో మేమే సినిమాలో హీరో, బట్ మా రియల్ హీరోస్ వీళ్ళందరూ అండి, టెక్నీషియన్స్. సో సినిమా సో వాళ్ళకి అంటే కనిపించిన హీరోస్ వీళ్ళు. అండ్ ప్రతి ఒక్కరు అంటే రాజా కోసం ఇష్టపడి చేశారా కష్టపడి చేశారా తెలియదు కదండి, బ్లాక్మెయిల్ చేశాడా లేకపోతే తెలియదు కానీ ప్రతి ఒక్కరు అంటే దాదాపు ఎందుకంటే టీం గురించి ఎంత చెప్తున్నాను అంటారంటే లాస్ట్ 15 రోజులు 20 రోజులు మేము నవంబర్ 11 తారీఖు రిలీజ్ అనుకున్నాం సినిమా ముందు. మాకు సీజులు రావటం లేట్ అయింది యుక్రెయిన్ నుంచి. దాని తర్వాత ప్రతి ఒక్కరు అంటే నిమ్మకల్ ప్రసాద్ గారు ఒక జీ స్టూడియో సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఆయన ఆల్మోస్ట్ ప్రతిరోజు నైట్ అంతా అక్కడే ఉంటాం, మార్నింగ్ 8కి బయటకు రావటం అనుకున్న నుంచి మళ్ళీ 9 9:30కి స్నానం చేసేసి మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చుంటాం. సో రామిరెడ్డి గారు, నిమ్మకల్ ప్రసాద్ గారు, డైరెక్టర్ గారు, చోటా ప్రసాద్ గారు వీళ్ళందరూ లిటరల్గా ఆ 1 వీక్ 10 డేస్ అన్నపూర్ణ స్టూడియోలో స్పెండ్ చేశారు. సో వాళ్ళు పడ్డ కష్టానికి ఇవాళ మీరు ఇచ్చిన ఫలితం చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే రవి గారు ఇందాక ఏ రివ్యూస్లో చూసినా అంటే ఫస్ట్ శ్రీచంద్ర గురించి డైలాగ్స్ గురించి బ్రహ్మగారు గురించి మాట్లాడారు, అందరి గురించి అంటే ఒక టెక్నీషియన్స్ గురించి ప్రతి పేరు పేరున ప్రతి ఒక్కరి గురించి రాశారండి. సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం జనరల్గా హీరో గురించి లేకపోతే ఆర్టిస్టుల గురించి వాళ్ళ గురించి రాస్తాం, కథ గురించి రాస్తాం, సారాంశం రాస్తాం, బట్ వాళ్ళు అంటే ప్రతి డైలాగ్స్ గుర్తుపెట్టుకుని ఆయన అన్నట్టు ఒకరికి ఒక డైలాగ్ నచ్చింది, ఇంకొకరికి ఇంకో డైలాగ్ నచ్చింది. సో థ్యాంక్ యూ రవి గారు అండ్ థ్యాంక్ యూ ద ఎంటైర్ టీమ్ అండి. లాస్ట్ 10-15 డేస్ భయంకరంగా కష్టపడ్డారు. సో నాకు తెలిసి ఇంకొక 2-3 రోజులు బెస్ట్ తీసుకొచ్చి ప్రసిద్ధంగా. అండ్ అస అన్ యాక్టర్గా నాంది తర్వాత నాకు అంటే ఒక చిన్న టెన్షన్ ఉంటుంది, చాలామంది కామెడీ సినిమా చేస్తాడా ఎలాంటి సినిమా చేస్తాడు అనుకున్నారు. సో అలాంటి టైంలో నేను ఇదివరకే చెప్పాను, నాంది ప్రీ రిలీజ్ అప్పుడే చెప్పాను నేను కామెడీ సినిమా చేసినా సీరియస్ సినిమా చేసినా కంటెంట్ ఉన్న సినిమా చేస్తానని. సో మంచి కంటెంట్ ఉన్న సినిమా చేసాం. సో సినిమా అంటే నేను ఇవాళ రిలీజ్ అయింది దీని కలెక్షన్స్ అంతా ఇప్పటివరకు నేను పట్టించుకోలేదండి, రేపు ఎంత వస్తుంది ఎల్లుండి ఎంత వస్తుంది అని. నాకు నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసిందంటే ఈ సినిమా నాకు 5 ఇయర్స్ తర్వాత ఎంత హెల్ప్ అవుతుంది. ఇప్పుడు గమ్యం ఉంది, ఇవాళకి గమ్యం వచ్చి 14 సంవత్సరాలు అయిపోయినా వీ స్టిల్ టాక్ అబౌట్ గమ్యం, శంభో శివ శంభో మహర్షి లాంటి సినిమాల గురించి మాట్లాడుకుంటాం. సో ఇది కూడా ఒక 5 సంవత్సరాల తర్వాత నా లైబ్రరీలో ఒక మంచి సినిమా అవుతుంది. నేను అంటే నేను ఈ సినిమా చేశానని గర్వపడేలాగా అంటే నేను గర్వంగా చెప్పుకునే ఇలాంటి సినిమా అవుతుంది. సో ఈ సినిమా చూసిన ప్రేక్షకులకి, ఆదరించిన ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మీడియా వారికి వీళ్ళు మీ సపోర్ట్ ఎప్పుడు కావాలి. అండ్ చూడని వాళ్ళు తప్పకుండా సినిమా చూడండి. అండ్ ఆర్టిస్టుల గురించి వస్తే శ్రీతేజ్ అండి, నేను మొన్న ప్రీ రిలీజ్ ఉన్నప్పుడే చెప్పాను శ్రీతేజ్ అంటే చాలామంది అండి, ఇంక్లూడింగ్ మా మదర్ కూడా నా అబ్బాయి వరకు చాలా బాగా చేశాడని. అంటే ఒక క్యారెక్టర్ అంత నోట్ అవ్వటం ఎందుకంటే స్ట్రగుల్, ఆయన చాలా సంవత్సరాలు స్ట్రగుల్ పడ్డాడు. అంటే ఒక సక్సెస్ రావడానికి మనకు ఒక గుర్తింపు రావడానికి ఇండస్ట్రీలో చాలా టైం పడుతుందండి. అది ఒక సీన్ వల్ల వస్తుందా లేకపోతే ఒక సినిమా హిట్ వల్ల వస్తుందో తెలియదు కానీ ఈయన చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేశాడు. అండ్ దాని ఈ సినిమా చాలా సిన్సియర్ కానీ అంటే మసి పూసేసుకొని అంటే చాలా అంటే అక్కడ ఎలా ఉందంటే 2-3 సార్లు శ్రీచేజ్ ఎక్కడంటే అక్కడ అందరిలో కలిసిపోయాడు అంటే. సో ఎక్కడ అంటే చాలా కష్టం అండి వీళ్ళిద్దరు అంటే ఆయన మా కుమరన్ గారికి ఎందుకంటే ఫారెస్ట్లో పరిగెట్టినప్పుడంతా చేజులు జరిగినప్పుడంతా వీళ్ళందరూ చెప్పల్స్ లేకుండా చేయాలి. సో ఆయనకి కుమరన్ గారికి 2-3 సార్లు దెబ్బలు కూడా తగిలినాయి. సో ఇదంతా అంటే ఎన్ని పట్టించుకోకుండా సినిమాతో ఇష్టం సినిమా కోసం ఇష్టపడి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరు ప్రవీణ్ గారికి, అలాగే వెన్నెల కిషోర్ గారికి, ఆనంది గారికి, ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకున్నాను. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఈ సినిమా నాకేమిచ్చింది అనుకుంటే ఈ సినిమా ద్వారా కొన్ని నేను చెప్పగలిగాను, కొంతమంది కృతజ్ఞత చెప్పగలిగాను. ఫస్ట్ ఎవరికి చెప్పగలిగానంటే నాకు తెలుగు నేర్పిన గురువులకి కృతజ్ఞత చెప్పగలిగాను. ఎందుకంటే ఎక్కడో మనం మామూలుగా ఒక స్టేట్మెంట్లు చూరుకోవచ్చు కానీ అందరికీ అర్థమయ్యేలాగా తెలుగు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ వచ్చేలాగా ఆ గురువులకు గౌరవించుకునేలాగా ఒక మాట రాయడం జరిగింది. ఆ మాటకి ఎంతోమంది నాకు పంపించినప్పుడు చాలా ఆనందం వేసింది. అంటే తెలుగు భాష గొప్పతనం గురించి మనం మాట్లాడుకున్నంత ఎప్పుడన్నా ఏ ఛానల్లో చూసినా టక్కన తీసేస్తాం, ఏ పేపర్లో చూసినా టక్కన పక్కన తిప్పేస్తాం. బట్ మన భాష గురించి మనం మాట్లాడే అవకాశం ఈ సినిమా నాకు ఇచ్చింది. నాకు తెలుగు నేర్పిన గురువులందరికీ ఒక గౌరవం ఇవ్వడానికి అవకాశం దొరికింది. 1
నెంబర్ టూ, ప్రజల కోసం ఆలోచిస్తూ పనిచేస్తున్న ప్రతి ప్రభుత్వ అధికారికి తలదించి గౌరవంగా నమస్కారం చెప్పుకునే అవకాశం ఈ సినిమా నాకు ఇచ్చింది. చేయని వాళ్ళకి చూడకంటించే అవకాశం ఇచ్చింది, వాళ్ళు ఆలోచించేలా చేసే అవకాశం ఇచ్చింది. ఈ సినిమా నాకు చాలా స్పెషల్ ఈ రీజన్స్ అన్నిటి వల్ల. ఇంకొకటి, ఎక్కడో ప్రజలు పడుతున్న బాధను చదివి వదిలేసి బాధపడి వదిలేసి మర్చిపోయి మన జీవితంలో ముందుకెళ్ళిపోవడం అలవాటు అయిపోయిన మనకి దీని గురించి ఆలోచించే అవకాశం ఇచ్చింది, వాళ్ళ గురించి మాట్లాడే అవకాశం ఇచ్చింది ఈ సినిమా నాకు. ఇవన్నీ కలగలిపి ఎవరిని నొప్పించకుండా అందరి బాధలు అందరికీ అర్థమయ్యేలాగా, పక్క మనిషి ఎలాంటి కష్టంలో ఉన్నాడో ఎలాంటి సంతోషపడుతున్నాడు వాడు సంతోషం పంచుకోవడానికి బాధను పంచుకోవడానికి మనం ఉన్న ధైర్యం ఇస్తే చాలు అన్న ఆలోచనతో ఈ సినిమా రాయడం జరిగింది. అవన్నీ వర్కౌట్ అవుతున్నాయి. వాళ్ళందరూ పొద్దున్నీ 7:30కి స్టార్ట్ అయిందండి నాకు. ప్రతి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైలాగ్ చెప్తున్నప్పుడు చాలా ఆనందం వేసింది. అంటే ఈ కథకు నేను అన్యాయం చేయలేదు, రాజమోహన్కి నేను అన్యాయం చేయలేదు, రాజమోహన్ కథకు అన్యాయం చేయలేదు, నరేష్ గారికి నేను తప్పు చేయలేదు, నన్ను తలెత్తుకునేలా చేసిన సినిమా. అండ్ ఈ అంతా నాకు ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాస్ శ్రీపాద అలియాస్ నరేష్ గారు మా అందరికి ఓటర్ కల్పించి సినిమాలో మమ్మల్ని విజయవంతంగా ముందుకు నడిపించారు. అలాగే సినిమాలోనే కాకుండా బ్యాక్ ఎండ్లో కూడా అన్ని చాలా సపోర్ట్ చేశారు. ఎంటైర్ ఆర్టిస్టులందరికీ కూడా అక్కడ మమ్మల్ని గెలిపించారు. అనయ్య చాలా థ్యాంక్ యూ. అనయ్య మీ సపోర్ట్తో చాలా మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చి సినిమాలో ముందుకు నడిపించారు అనయ్య, థ్యాంక్ యూ సో మచ్. అలాగే డైరెక్టర్ గారు ఫస్ట్లీ చూడంగానే నన్ను ఈ క్యారెక్టర్కి గన్ షాట్గా ఫిక్స్ చేశారు. అండ్ ప్రసాద్ గారు, రాజా అన్న అందరూ వాళ్ళ సపోర్టు, ఓటు ఫస్ట్ నాకు ఓటేసి నన్ను ముందుకు నడిపించడం అనేది నాకు ఫస్ట్లీ చాలా హ్యాపీగా ఉందండి. ఎంటైర్ ఇంతకుముందు నేను చేసిన క్యారెక్టర్స్కి ఈ క్యారెక్టర్స్కి సంబంధం లేకుండా ఒక డిఫరెంట్ షేడ్లో నన్ను ఊహించుకొని డైరెక్టర్ గారు నాతో కాన్ఫిడెంట్గా బాగా చేస్తాడు అని ఒక కాన్ఫిడెంట్గా నన్ను ముందుకు నడిపించి విజువల్ పరంగా కానీ డైలాగ్స్ పరంగా కానీ నన్ను మళ్ళీ ఒక కొత్త షేడ్లో చూపించి ఇవాళ అందరి దగ్గర నుంచి అప్రిషియేషన్స్ తీసుకున్నానంటే దాంట్లో డైరెక్టర్ గారి పాత్ర చాలా ఉందండి. అలాగే అబ్బూరి రావు గారు రాసిన డైలాగ్స్ అసలు ఫెంటాస్టిక్ డైలాగ్స్. అంటే ఈ క్యారెక్టర్కి నన్ను ఇక్కడ చూసిన వెంటనే ఎవరు చేస్తున్నారు శ్రీతేజ అని చూడంగానే డ్యామ్ షూర్ నువ్వు ఈ సినిమా ద్వారా చాలా బిజీ అవుతావని ఆయన ఫస్ట్ డే ఓపెనింగ్ అప్పుడే చెప్పారు. థ్యాంక్ యూ సార్, మీ మాట చాలా ఫోన్ కాల్స్ అయ్యి వస్తున్నాయి, ఐఎమ్ సో హ్యాపీ సార్. అలాగే రామిరెడ్డి గారు ఫ్రేమింగ్ ఆల్రెడీ మనకు RX100 ఆ తర్వాత ఈ సినిమాలు అన్నీ తెలుసు. అంటే ఒక యాక్టర్ బాగా ఎలివేట్ అవ్వాలంటే డెఫినెట్గా ఫోటోగ్రఫీ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. అంటే పెట్టిన ఫ్రేమ్స్ కానీ చూపించిన యాంగిల్స్ కానీ అవన్నీ వెరీ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. దానికి శ్రీచరణ్ పాకాల గారు నా ఎంట్రీస్ అప్పుడు వేసిన RR సౌండ్స్ అవి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి. థ్యాంక్స్ టు ఎంటైర్ టీమ్ అందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుతూ మా సినిమాని ఇట్లు మారేడుమిల్లి ప్రజానేకాన్ని డెఫినెట్గా అందరూ థియేటర్కి వచ్చి వాచ్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి. నేను రిపబ్లిక్ సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమా చాలా బాగుందని చెప్పి కొంతమంది థియేటర్కి రాలేదు. తర్వాత ఒక మనిషి సోషల్ మీడియాలో కానీ ఎక్కడన్నా ఐఆమ్ అషేమ్డ్ ఆఫ్ మైసెల్ఫ్, నేను ఇది సినిమా థియేటర్లో చూడలేకపోయాను అందుకు నేను సిగ్గుపడుతున్నాను అని చెప్పాలంటే దానికి చాలా చాలా ఎంతో ఫీల్ అయితే తప్ప అది వాళ్ళు చెప్పలేరు. అలాంటిది ఈ సినిమాకి మార్నింగ్ నుంచి నాకు ఆల్మోస్ట్ ఒక 10-12 మెసేజెస్ వచ్చినాయి, సార్ ఈ సినిమా మిస్ అవ్వలేదు, ఈ సినిమా మేము ముందే చూసాము కాబట్టి మేము సిగ్గుపడము నెక్స్ట్ అని చెప్పేసి. అండ్ దిస్ ఈజ్ రియల్లీ ఎ రియల్ విక్టరీ. అండ్ సెకండ్, జీ స్టూడియోస్ కంటిన్యూస్లీ వీఆర్ అసోసియేటింగ్ విత్ గుడ్ ప్రొడక్షన్ హౌసెస్ అండ్ గుడ్ ఫిల్మ్స్. అండ్ థ్యాంక్ యూ రాజా గారు అండ్ నరేష్ గారు. అండ్ ఐ థింక్ వీఆర్ రియలీ హ్యాపీ టు హ్యావ్ సచ్ గుడ్ ప్రొడ్యూసర్స్ అండ్ సచ్ టాలెంట్ దట్ ఈస్ సపోర్టింగ్ అవర్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. చాలామంది నాందితో ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఆ సినిమాతో కంపారిజన్లోనే మాట్లాడతారు. ఎప్పుడు ఆ సినిమా హిట్ అయిన తర్వాత రెండో సినిమా ఆ రేంజ్ కానీ లేకపోతే రూత్లెస్లీ ఆడియన్స్ ఏంటి ఎవరైనా కానీ ఇది లేదు అని చెప్తారు. కానీ ఈ సినిమా నాంది లాంటి ఒక బెంచ్ మార్క్ సినిమా, ఒక పాత్ బ్రేకర్ సినిమా ఇచ్చిన నరేష్ గారి సినిమా, దాంతో కంపేర్ చేసుకుంటూ వెళ్ళిన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో థియేటర్కి వాళ్ళందరినీ సాటిస్ఫై చేసి యాక్చువల్గా నాంది కలెక్షన్స్ కంటే కూడా ఇది కొంచెం లిటిల్ స్లైట్లీ బెటర్ కలెక్షన్స్తో ఓపెన్ అయింది. అండ్ మార్నింగ్ షో కంటే మ్యాట్ని బెటర్ ఇంప్రూవ్మెంట్ చూసాము. అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఐ థింక్ విన్నర్ ఫర్ షూర్.
అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ బ్లెస్ అస్. థ్యాంక్ యూ.